తెలంగాణ ఉద్యమానికి ఆ ఆమరణ దీక్షకు బయటన కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9, 2009న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పి ప్రకటించారు. మరుసటి రోజు ఉభయ సభలలో రాజ్యసభ లోక్సభలో కూడా అఫీషియల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ ప్రకటన వెలువడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రకటన వెలువడిన తర్వాత రాజకీయ పార్టీల యొక్క నిజస్వరూపం ఏమిటి, నాయకుల యొక్క నిజస్వరూపం ఏమిటి? డిసెంబర్ 10, 2009న చంద్రబాబు నాయుడు గారు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర ప్రభుత్వం ఎవరిని అడిగి తెలంగాణ ఇచ్చింది, రాత్రికి రాత్రి ప్రకటించవలసిన అవసరం ఏముంది, ఇది మాకు సంబంధం కాదు అనే విధంగా తెలంగాణ వచ్చిన అంటే తెలంగాణ పైన ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటన మాకు సంబంధం కాదనే విధంగా ఆయన మాట్లాడారు. దానిపైన ఈవినింగ్ మా పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఆ పొలిట్ బ్యూరో సమావేశంలో నేను తీవ్రంగా రియాక్ట్ అవ్వడం, మీరు తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రాంతంలో శాశ్వతంగా పొందబెట్టారు, మీ ప్రెస్ మీట్ వల్ల, మీ బాడీ లాంగ్వేజ్ వల్ల, మీరు మాట్లాడిన తీరు వల్ల తెలంగాణ ప్రజలకు మనం వ్యతిరేకమనే సంకేతం లేదు, ఇంకా మనం పార్టీని రివైవ్ చేసుకోలేదు అని చెప్పారు. ఆ రోజు అది మరుసటి రోజు పేపర్లో కూడా లేము, దాన్ని ఆఫర్ చేసినట్టు కూడా పేపర్లో కూడా వచ్చింది. అయితే ఆ రోజు ఆయన ఏం చెప్పారంటే, లేదు మనం ఏమి వ్యతిరేకం చేయడం లేదు, తప్పకుండా మనం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాం, ఆ నిర్ణయాన్ని కట్టుబడి పెడతాం అన్నట్టుగా మాకు చెప్పారు. కానీ అదే రోజు ఆయన సీమాంధ్రకు సంబంధించిన ముఖ్యులందరితో కూడా మాట్లాడి సీమాంధ్రకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో కూడా రాజీనామాలు చేయించడంలో ప్రధానమైన పాత్ర చంద్రబాబు నాయుడు గారు వహించారు. అంతేకాకుండా సీమాంధ్రలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ పిలుచుకొని, మీరు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా బస్ యాత్రను చేయండి రాయలసీమ ఆంధ్రలో అని చెప్పి వాళ్ళకు ఫైనాన్స్ చేసి వాళ్ళందరినీ కూడా సమైక్యానికి అనుకూలంగా వాళ్ళతో బస్ యాత్రలు జరిగించారు. మమ్మల్ని ఏమో తెలంగాణకు అనుకూలంగా ఉద్యమం చేయమంటున్నాడు, వాళ్ళనేమో సమయ కేంద్రకు అనుకూలంగా మీరు ఉద్యమం చేయమంటున్నాడు. ఇది డబుల్ స్టాండర్డ్, ఇది డబుల్ టాక్, ఇది కరెక్ట్ కాదు. మనం ఎప్పుడో ఎక్స్పోజ్ అవుతాం, బయటపడతాం, దెబ్బతింటామని కూడా నేను చాలాసార్లు చెప్పాను. నష్టమా లాభం అనేది ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం పోవాల్సిందే. కానీ వీరిని నమ్మిద్దాం, వారిని నమ్మిద్దాం అంటే వాడు నమ్మక, వీడి నమ్మక, ఎవరికి కాక, ఆవిడ రెంటికి చెడ్డారు, ఎవడి చేద్దామని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఆయన కూడా ఆయన నేను మేనేజ్ చేస్తానని ఒక నమ్మకం కావచ్చు, లేకుంటే ఇదంతా సబ్సిడీ అనే ఒక ఆలోచన కావచ్చు, అట్లా ఆయన అట్లనే ముందుకు పోయాడు. తర్వాత సకల జిల్లా సమ్మె జరిగింది, ఎంత బ్రహ్మాండంగా జరిగిందో మనం ఊహించలేము. చిత్రం ఏంటంటే గ్రామాలలో కులాల వారీగా సకల జిల్లా సమ్మెలో పాల్గొన్నారు. ఒక కులం చేసిన తర్వాత ఆ ఊళ్ళో ఉండి ఇంకో కులం చేయకపోతే మేము వెతుబడిపోతామేమో, మమ్మల్ని మాకేమైనా కుల తప్పు పెడతారేమో, అయ్యో మంగళూరు చేసిండు, సాకమూరు చేసిండు, కుమ్మరులు చేసిండు, గౌడ్స్ చేసిండు, యాదవులు చేసిండు, కుర్మూలు చేసిండు, వెన్మూలు చేసిండు, రెడ్డిలు చేసిండు, మాదిగులు చేసిండు, మారుడు చేసిండు సార్ అని మనమే ఇంకేదైనా చిన్న చిన్న కులాలు ఉంటాయి కదా, నాలుగు ఇండ్లు 5 ఇండ్లు 10 ఉన్న కులాలు కూడా ఉండాలి ఉంటాయి కదా. అప్పుడు మనం చేయకపోతే మనం వెళ్ళిపోతామని ఆ 10 ఇండ్లు రోడ్డు రోడ్డు మీద రాంపూర్ రోడ్డుకి వచ్చింది. రోజు రోజు రాంపూర్ రోడ్డు మీద ఈ ప్రోగ్రాం. ఆ సకల జన సమ్మె తెలంగాణ ఉద్యమానికి ఊహించని బలాన్ని, తెలంగాణ ప్రజలలో తెలంగాణ కాన్షియస్నెస్ తీసుకొచ్చిందని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. అంత బ్రహ్మాండమైన సకల జన సమ్మె జరిగింది. ఆ సకల జన సమ్మెలో కాంగ్రెస్, తెలుగుదేశము ఎక్కడ కూడా పెద్దగా పార్టిసిపేట్ కాలేదు, ఎవరైనా నాయకులు పార్టిసిపేట్ అయితే లేవు, కానీ దాన్ని ప్రజలు పట్టించుకోలేదు. జేఏసీ అధ్వర్యంలో కార్యక్రమాలు జరిగినాయి. ఆ తర్వాత తెలంగాణలో అనేక ఉప ఎన్నికలు వచ్చాయి. అన్ని ఉప ఎన్నికలలో కూడా కాంగ్రెస్, తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయి డిపాజిట్లు మేము చాలా నియోజకవర్గం. ఈ విషయంలో కూడా చాలాసార్లు మేము పాటించాలి. ఆల్మోస్ట్ 2008 నుంచి మొన్న నేను పార్టీ మారేంతవరకు కూడా ప్రతి సమయంలో అడుగడుగునా పార్టీని కాపాడుకోవాలి, పార్టీని రివైవ్ చేసుకోవాలి, రివైవ్ చేసుకోవాలంటే తెలంగాణ పైన స్పష్టత ఉండాలనే విధంగా నేను చెప్తూ వచ్చాను. లీడర్షిప్ వినే ప్రయత్నం చేయలేదు. తెలంగాణలో ఉన్న మా మిత్రులు కూడా కొంతమంది నా మాటను సరిగా పట్టించుకోలేదు, అనేక కారణాల వల్ల సరిగా పట్టించుకోలేదు. ఇవన్నీ చూసిన తర్వాత నేను రాజీనామా చేయడానికి ఒక వారం రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ముగించుకొని హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను వెళ్ళి ఒంటరిగా 1-2 ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అంటూ కూర్చున్నాను. కూర్చొని తెలంగాణ ప్రాంతంలో పార్టీని కాపాడుకోవాలి అంటే
తెలంగాణ పైన స్పష్టతనం ఇవ్వాలి లేదా మేము పల్లెల్లోకి వెళ్ళేటప్పుడు ఒక ప్రోగ్రామ్ అన్న కావాలి అని అడిగారు ఆయన బ్లంట్గా రిఫర్ చేశారు మీరు తెలంగాణ పేరుతో వల్ల మీరు గ్రామాలకు వెళ్ళి రెచ్చగొడితే సీమాంధ్ర ప్రాంతంలో నాకు ఇబ్బంది అవుతుంది మీరేం కార్యక్రమాలు చేయలేదు మనం చెప్పేది చెప్పినా అయిపోయింది మీరు కూడా ఆల్పాటి మీటింగ్ వెళ్ళారు కదా మీరు మాట్లాడారు కదా అని మాట్లాడతారు నేను వెళ్ళానే చెప్పు లేఖలు లేని విషయాన్ని చెప్పాను